మరో కాలర్తో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏం లేదండి, ఇప్పుడు ఉదయం నుంచి టీవీ ఛానల్స్ అంతా కూడా వస్తుంది ఒమిక్రాన్ వచ్చేసింది, ఇది చాలా డేంజర్, డెల్టా కన్నా డేంజర్ అని చెప్పి వస్తుంది. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, క్రానికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా చూపించడం వల్ల మేము చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాము. దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు నార్మల్ వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఎట్లా దీన్ని ఫేస్ చేయాలండి కొంచెం చెప్పరా డాక్టర్ గారు? సో ఒమిక్రాన్ అనేది ప్రతి ఇంట్లో లేకపోతే ప్రతి వీధిలో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే దీని యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల డెఫినెట్గా దీని యొక్క ఎఫెక్ట్ ప్రతి రోడ్డు చివర కానీ లేకపోతే ప్రతి ఏరియాల్లోనే కానీ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇది రాదు, మన దగ్గరికి మనం అన్నీ తీసేసుకున్నాం, మనకి అంతకు ముందల వచ్చింది, లేకపోతే మనం టీకాలు తీసుకున్నాం అనేది ఒక చిన్న అశ్రద్ధ చేయొద్దు. మీరు యొక్క జాగ్రత్తలు అంటే సోషల్ డిస్టెన్సింగ్ తీసుకోవటం వల్లే కానీ, మాస్క్ వేసుకోవటం వల్లే కానీ, కొంతవరకు టీకా తీసుకోవటం, బూస్టర్ తీసుకోవటం వల్లే కానీ డెఫినెట్గా కొంతవరకు కాపాడుకునే అవకాశం కొంతవరకు ఉంది. సో అందరూ కూడా దీని యొక్క ఎఫెక్ట్ మీడియా వారు కూడా చూపించేది ఎందుకు అంటే ఈ యొక్క జాగ్రత్తలు ప్రతి ఒక్క హైదరాబాదీకే కానీ లేకపోతే ప్రతి ఒక్క ఆంధ్రులకే కానీ కావాలి. వీరు కొంత అశ్రద్ధతో ఉంటున్నారు అనేది అలసత్వాన్ని దూరంగా చేయటానికే కానీ చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో డెఫినెట్గా మాస్క్ వేసుకోవటం అనేది పెరుగుతుంది, వ్యాక్సిన్ వేసుకోవటం పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా దీని యొక్క మంచి ఎఫెక్ట్స్ అనేది మనం ముందుగా చూసే అవకాశాలు ఉంటాయి. హలో అండి. హలో, మాట్లాడో. చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు హాస్పిటల్ ఎంపిక విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయండి. కొన్ని హాస్పిటల్ గతంలో ఫిబ్రవరిలో వచ్చినప్పుడు మా చుట్టాలకు హాస్పిటల్ పెడితే 30 లక్షలు 40 లక్షల రూపాయలు బిల్లు వేశారండి. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. మరి హాస్పిటల్ని ఎలా ఎంపిక చేసుకోవాలి, మీ హాస్పిటల్కి రావాలంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాలండి, దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలండి, ఇది ఒమిక్రానా కోవిడ్ అని లక్షణాలు ఏమి చెప్పడం? ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి మేము మీ టీవీ చూస్తూనే ఉన్నామండి, ఇంట్లో చాలా భయం వేసి చూస్తుంటే లక్షణాలు లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది అని చెప్తున్నారు. మరి ఎట్లా అండి దీని సొల్యూషన్ అండి? అమ్మా, ప్రభుత్వం వారు ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటిలోనూ కూడా ఈ కోవిడ్కి చికిత్స అనేది అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వం వారు అందిస్తున్న సేవల్ని డెఫినెట్గా వినియోగించుకోవాలి. వారికి కనుక మెరుగైన సేవలు కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రైవేటు వారు కూడా ముందుండి చేయటానికి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుందో అప్పుడు డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్ట్స్, అంటే ఇప్పుడున్న ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్స్ వల్లే కానీ, కొంతవరకు స్టాట్యూటరీ రెగ్యులేషన్స్ వల్లే కానీ, దానికున్న ట్యాక్సేషన్ వల్లే కానీ, మెడికేషన్స్ వల్లే కానీ డెఫినెట్గా దీని యొక్క ఖర్చు అనేది డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా గమనించాల్సింది అక్కడున్న నర్సులే కానీ లేకపోతే డాక్టర్లే కానీ, అక్కడున్న మిగతా సిబ్బంది వారందరూ కూడా వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకోకుండా ముందుండి వైద్యం చేస్తున్నప్పుడు డెఫినెట్గా కాంపెన్సేషన్ అనేది డెఫినెట్గా వారికి ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో వారు ముందుండి వారు కూడా కొంతవరకు జబ్బు వచ్చినా సరే వారు వైద్యం చేస్తున్నారనేది గమనించి డెఫినెట్గా మీకు మెరుగైన సేవలు ఉన్నప్పుడు ప్రైవేట్లో మీరు అందజేసుకోవటం వల్ల తప్పేమీ లేదు. దానికి కొద్దిగా ఖర్చు అవ్వటం అనేది వాస్తవం, ఎందుకంటే దీ ఉన్న ఖర్చులన్నిటినీ కూడా ప్రజలే భరించాలి. అందుకే ప్రభుత్వాన్ని పదే పదే కోరేది ఏంటి అంటే డెఫినెట్గా ప్రభుత్వం యొక్క బడ్జెట్ చిన్న చిన్న వాటికి లేకపోతే వారికి ఉన్న ప్రజాక్షేమ ప్రయోజనాలకి డెఫినెట్గా ఆరోగ్యాన్ని ముందుండి అట్లీస్ట్ 10% వరకు కూడా బడ్జెటరీ అలొకేషన్ కనుక చేస్తే డెఫినెట్గా మెరుగైన సేవలు ప్రభుత్వంలో అందుతాయి. ఇప్పుడు NHS కనుక బ్రిటన్లో కనుక తీసుకుంటే వారు 8% నుంచి 10% వరకు వారికున్న బడ్జెట్లో డెఫినెట్గా ఆరోగ్యానికి ఇచ్చి ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవని ప్రభుత్వం వారే అందిస్తున్నారు. అది మన భారతదేశంలోనే కానీ మన రాష్ట్రంలోనే కానీ జరగట్లేదు. ఇది గత గడుస్తున్న చాలా సంవత్సరాలుగా ఇది ఉన్న వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా ఏ ఒక్కరోజు కూడా ఎవరు నిలదీయని ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ముందుండి చేస్తున్న వారికి లేకపోతే ప్రభుత్వం వైద్యం చేయలేని పక్షాన ప్రైవేటు వారు చేస్తున్నప్పుడు కూడా వీరి మీద నిందలు వేయటం, వీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంత ఛార్జ్ చేస్తున్నారు అనేది చెప్పటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే దీని యొక్క ప్రభావం ఇంతకాలం నుంచి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వం వారు ట్యాక్సేషన్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్ భరిస్తూ ముందుకు చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ముందుండి చూసి సుమారుగా
మీడియాకర్గా ఏదైతే వాస్తవంగా ఉంటాయో కొన్ని హాస్పిటల్స్ డెఫినెట్గా ఇది చేయటం జరుగుతోంది. ఈ యొక్క వారి యొక్క స్థాయిని బట్టి స్తోమతను బట్టిని వారు ఒక హాస్పిటల్ని ఎంచుకుని వైద్యం చేయించుకోవాలి. ఎందుకంటే వైద్యం అనేది ఒక నమ్మకం. మంచి రిజల్ట్స్ వస్తే ఎంతన్నా ఇవాళ ఖర్చు పెట్టే అవకాశాలు చాలామందికి రావటం జరుగుతుంది. ఎందుకంటే ప్రాణం విలువ గత గడిచిన 2 సంవత్సరాల్లో చాలామందికి తెలియటం జరిగింది, తెలుసుకోవటం జరిగింది. ఎందుకంటే అది వరకు అంతా బాగుందిలే అంటే మాకు చెకప్ చేయించుకున్నా సరే చేయించుకోవాలన్నా సరే బాగుందిలే అనేది చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఆరోగ్యం మీద కొంత అవగాహన, కొంతవరకు ఆలోచన మార్పు రావటం అనేది చాలా సహజంగా చూడటం కూడా జరిగింది. సో ముందుండి ముందుగా పరీక్ష చేయించుకుని ఈ లక్షణాలు ఉన్నవారు ముందుగా పరీక్ష చేయించుకుని డెఫినెట్గా వారు వైద్యం కనుక చేయించుకుంటే వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి. అమ్మా నేను ఒంగోలు.